మన ప్రభుత్వం కార్యక్రమంలో తేటతెల్లమవుతుందని, ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కొట్టొచ్చినట్లు కనబడుతుందని కైకలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు మదినేపల్లి మండలం చిగురుకోట సచివాలయం పరిధిలోని రంగాపురం, తిమ్మాపురం, నర్సన్నపాలెం, దళితవాడలలో ఎమ్మెల్యే డిఆర్ఆర్ 100వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పాత్రికేయులు, మీడియా మిత్రులతో మాట్లాడారు. 100 రోజులుగా ఈ కార్యక్రమంను జయప్రదం చేస్తున్న వైసీపీ కుటుంబ సభ్యులకు, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ప్రజల్ని ప్రత్యక్షంగా వారి వారి ఇంటి వద్దనే సందర్శించి ప్రభుత్వ సంక్షేమ లబ్ధి అందుతున్న తీరును అడిగి తెలుసుకోవడంతో పాటు అర్హత కలిగి ఇంకా అందని వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామాల్లో అత్యవసర పనులు గుర్తించి చేపట్టడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామశెట్టి సత్యనారాయణ, జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్లు గంటా సంధ్య, నంబూరి శ్రీదేవి, మండల వైసీపీ అధ్యక్షులు మోట్రు యేజ్బాబు, మండల వైఎస్ ఎంపీలు చొప్పర్ల సునీత, రాచూరి రాధాసుకన్య, ఎంపీటీసీ పారం నాగలక్ష్మి, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ బొర్ర శేషబాబు, సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు శీలం రామకృష్ణ, మండల మహిళా సెల్ అధ్యక్షురాలు గగ్గర శ్రావణి, కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు భట్రాజు శివాజీ, పీఎస్సీఎస్ అధ్యక్షులు నాగనబోయిన శ్రీనివాసరావు, పిఆర్ఏఇ శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ ఏఇ రవికుమార్, ఆర్ఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ షణ్ముఖ సాయి, పంచాయతీ కార్యదర్శి గోడపాటి రమేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో ఈ రోజున ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలో చిగురుకోట సచివాలయంలో ఈ రోజున గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు 100వ రోజు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి రోజున ముఖ్య అతిథిగా మా ప్రీతమ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు మాతో పాటుగా ఆయన కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రతి గడప గడపకు మాతో పాటు వచ్చే ఆయన కూడా ప్రతి గడప కూడా ఫైల్ చదివి ఎన్నెన్ని పథకాలు వచ్చాయి, ఇంకా ఏమేమి పథకాలు వస్తాయి, ఈ పథకాలు ఈ యొక్క కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి జగనన్న ప్రభుత్వంలో అని అందరికి కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఈ యొక్క చిగురుకోట గ్రామంలో సచివాలయం ఆధ్వర్యంలో మరి 4 మండలాల నుండి కూడా నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గడప గడప కార్యక్రమం అంటేనే ప్రతి పేదవాడి గుండెలకు చప్పుళ్ళు వినేటువంటి కార్యక్రమం. ఆ గుండె చప్పుళ్ళు ఏమిటంటే జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా ఎన్ని పథకాలు ఇస్తున్నాము, ఏ పథకాలు ఇస్తున్నాము, ఏ పథకం మళ్ళీ ఎప్పుడు ఇస్తాము, ఎక్కడైనా ఎవరైనా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉండి వాళ్ళకి ఆ పథకాలు అందకపోతే వెంటనే కూడా ఆ పథకాలు అందే విధంగా మళ్ళీ వెంటనే ఆర్డర్స్ ఇస్తూ అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కూడా చక్కగా ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకుంటూ వాలంటీర్ వ్యవస్థ చెల్లెలు తమ్ముళ్ళు కూడా వాళ్ళు చక్కగా ఇంటింటికి తిరిగి 20 లక్షలు ఇంటింటికి తిరిగి వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే మరి సచివాలయ ఉద్యోగుల దృష్టిలో తీసుకువెళ్ళగానే వాళ్ళు వెంటనే అవన్నీ కూడా వెంటనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయంలో చిగురుకోట మరి నిన్న ఈరోజు కూడా తిరిగాం, రేపు కూడా పూర్తి చేస్తాము. ఈ 3 రోజుల్లో మరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయంలో గడప గడపకు తిరిగినందుకు, తిరిగి సమస్యలను విన్నందుకు, ఎక్కడైనా అత్యవసరంగా ఇబ్బందులు సమస్యలుంటే అక్కడ అభివృద్ధి చేయడానికి 20 లక్షల రూపాయలు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి ఇవ్వడం ఆయనకు నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ 20 లక్షల రూపాయలు కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆ 20 లక్షల రూపాయలు కూడా వెంటనే 2 మాసాల లోపలనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ప్రతి పేదవాడి ఇంటికి కూడా ఒక భరోసా ఇస్తూ ఓ పేదవాడి ఇంటి స్థలం ఉంటే ఆ ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి వెంటనే అప్పటికప్పుడే శాంక్షన్ ఇస్తూ 180,000 రూపాయలు ఇచ్చే విధంగా ఇల్లు కట్టుకునే విధంగా కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే ఇంటి స్థలం లేదు, నాకు ఇంటి స్థలం కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే మరి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా 180,000 రూపాయలు వెంటనే కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
చాలా పేద రైతులందరూ కూడా పేద అక్క చెల్లెమ్మలందరూ కూడా మరి ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టాం. అంతేకాదు గ్రామాల్లో ప్రతి వీధుల్లో కూడా ఈ యొక్క పల్లె పల్లెల్లో పల్లెటూరు గ్రామాల్లో ఎక్కడైనా కరెంట్ స్తంభాలు పూర్వం నుండి కరెంట్ స్తంభాలు వేశారు అవేవో వైర్లు కిందకు వేలాడుతున్నాయి లేదు ఊరు పెరిగింది ఈ కొత్తగా ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ కరెంట్ స్తంభాలు కావాలన్నా వెంటనే అప్పటికప్పుడే ఆ కరెంట్ స్తంభాలు శాంక్షన్ ఇస్తున్నాం వెంటనే నెల రోజుల లోపులనే అక్కడ ఎన్ని స్తంభాలు కావాలన్నా సచివాలయ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎన్ని స్తంభాలు కావాలన్నా నెల రోజుల్లోనే అక్కడ నిర్మాణం చేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పిస్తున్నాం మరి సంవత్సరాల తరబడి ఎక్కడ కరెంట్ స్తంభం కావాలన్నా ఏసుకోలేనటువంటి ఆ పంచాయతీల్లో పంచాయతీల్లో వ్యవస్థలో వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కనుక వాటన్నిటిని కూడా నేను గడప గడప తిరిగినప్పుడు నా దృష్టి తీసుకొస్తే ఎంత ఖర్చైనా నేను వెంటనే ఆర్డర్ వేసి కలెక్టర్ గారి ద్వారా మరి అమౌంట్లు ఇప్పిస్తూ నేనే ప్రత్యేకంగా అక్కడ ఖర్చు ఎంత నేనే ఖర్చు పెడుతున్నా దానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులు నాకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కారం చేసుకుంటూ వెళ్తూ ఇంకా ఏదైనా ఇబ్బందులు సమస్యలు నా దృష్టికి వస్తే వెంటనే కూడా అప్పటికప్పుడు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం మరి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ఇవాళ ప్రతి సచివాలయంలో కూడా డిఎన్ఆర్ అన్న ముందు మా సచివాలయాన్ని పెట్టండి గడప గడప కార్యక్రమం అని నన్ను ఎక్కువగా కూడా అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో వెంటనే 20 లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టమని ఇస్తారు అలాగే డిఎన్ఆర్ అన్న కూడా అక్కడ మా కరెంట్ స్తంభాలు కావాలన్నా వెంటనే మా పురాతన నుంచి కూడా లేకపోయినా ఇప్పుడు ఊరు పెరిగి మరి కొత్త ప్రాంతానికి కరెంట్ స్తంభాలు కావాలన్నా వెంటనే ఆర్డర్ వేయించి వెంటనే అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో అంతేకాదు ఎక్కడైనా అర్హులై ఉండి వాళ్ళకి ఇంటి స్థలం లేకపోతే వెంటనే ఇంటి స్థలం వెంటనే మంజూరు చేస్తున్నాం ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా మనం గడప గడప వెళ్ళిన ప్రాంతాల్లో మన దగ్గరికి వస్తే అప్పటికప్పుడే 180,000 రూపాయలు వెంటనే శాంక్షన్ ఇచ్చి ఇల్లు రేపటి నుంచే మొదలెట్టుకోండి అని కూడా చెబుతున్నాం ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడే అన్నీ కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ పరిసరాలకు వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం చేస్తూ తీసుకెళ్లేటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రతి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ అందరూ కూడా హర్షేతరం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ జగన్ అన్న ఉండబట్టే ఇవాళ ఏ కార్యక్రమం ఉన్నా ఏది అవసరం అనుకుంటే అప్పుడు వెంటనే పరిష్కారం జరుగుతుంది మరి ఏళ్ల తరబడి ఉన్నటువంటి పరిష్కారానికి మార్గం కూడా ఇవాళ జగన్ అన్న వచ్చాక పరిష్కారం చూపిస్తున్నారు దాదాపు ఈ రోజున జగన్ అన్న వచ్చాక ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇంటి స్థలాలు ఇవ్వటం అంతేకాకుండా ఇంటి స్థలాలుండి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా దాదాపు 5 లక్షల పైబడి మరి ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈనాడు ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ నేను గౌరవ చేస్తున్నాను ఇక్కడ అందరూ కూడా ఇవాళ ఏ ప్రాంతమైనా ఏ గ్రామమైనా ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఒక రాజకీయ పార్టీ అయ్యుండి ఒక ప్రభుత్వం అయ్యుండి ఒక పార్టీ అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఒకే మాట వస్తుంది కులం లేదు మతం లేదు వర్గం లేదు రాజకీయ పార్టీ ఎజెండా అనేది లేకుండా ప్రతి పేదవాడికి కూడా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందాలి అర్హత కలిగినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అర్హత కలిగినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలు ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటారంటే వాళ్ళకి వెంటనే శాంక్షన్ ఇవ్వాలని కూడా మరి జగనన్న మన ప్రీతి ముఖ్యమంత్రి ఈ రోజున ఎక్కడ వెళ్ళినా ఆ ప్రాంతంలో ఇబ్బంది ఉంటే వెంటనే పరిష్కారం చేస్తున్నాం ఇలాంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి వయసు చిన్నవాడైన పెద్ద మనసుతో ప్రజలందరికీ న్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న ఉన్నాడు కనుకనే పేద బడుగు వర్గాలందరికీ కూడా మరి గూడు లేనటువంటి వాడు ఎన్నో సంవత్సరాల నుంచి గూడు లేనటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇంటి స్థలం ఇచ్చి గూడు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అలాగే ప్రతి పేదవాడి ఇంటిలో బిడ్డలు చదువుకున్నారంటే చదువుతున్నందుకు ఆ బిడ్డల్ని స్కూలు పంపిస్తున్నందుకు ఆ తల్లికి ఆసరాగా అమ్మఒడి ఇస్తున్నాం 40 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు కూడా ఆ ఇంటిలో మరి మధ్య వయసు ఉన్నటువంటి మహిళకు మరి పేద వర్గాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా నిజాయితీగా నిబద్ధతతో ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా సరాసరి బ్యాంక్ అకౌంట్లోకి వేసి మధ్యలో దళారి వ్యవస్థకు అవకాశం ఇవ్వకుండా సరాసరి రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలను ఎంపీపీలను వార్డు మెంబర్లను సర్పంచులను వీళ్ళెవ్వరికీ కూడా ఆ మట్టి అంటుకో ఏది ఆ చేతికి ఆ మురికి అంటుకోకుండా డబ్బులు చేతికి వస్తే ఎవరైనా ఆశపడతారని ఆ ఆశకు తావివ్వకుండా సరాసరి ప్రజల ముఖ్యం
ప్రతి అక్క చెల్లెమలు ముఖ్యం, ప్రతి అన్నదమ్ములు ముఖ్యం, ప్రతి రైతన ముఖ్యం అంటూ సరాసరి బ్యాంక్ అకౌంట్లోకి వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి లోటును ప్రతి రూపాయిని కూడా చక్కగా అక్క చెల్లెమలకు చేరుస్తూ అక్క చెల్లెమలకు చేర్చేటువంటి ప్రతి రూపాయి మధ్యలో రాజకీయ నాయకులకు ఎవరి హస్తం లేకుండా సరాసరి అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి, పేద బడుగు వర్గాలకు అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పేద బడుగు వర్గాల బిడ్డలను చక్కగా చదివించి మీ బిడ్డలను చదివించే బాధ్యత రాది, మీ బిడ్డలను చదివించండి, ఆఖరికి ఇంజనీరింగ్ వరకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బిడ్డలను చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చక్కని గోరుముద్దతో భోజనం పెట్టించి చక్కని మరి ఆరోగ్యకరమైనటువంటి వంటకాలతో భోజనం పెట్టించి బిడ్డలకు చక్కగా చదువులు చెప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. నాడు నేడు, నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉందని చక్కగా నాడు నేడు కార్యక్రమాల్లో హాస్పిటల్స్ దగ్గర నుంచి అలాగే స్కూల్స్ దగ్గర నుంచి హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీల దగ్గర వరకు కూడా నాడు నేడు కార్యక్రమాల్లో చక్కని రూపురేఖలే మార్చి రూపురేఖలు మార్చి సమాజానికి ఒకే ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు వచ్చిన తర్వాత ఈ సమాజంలో మార్పులు తీసుకొచ్చాడు. పేద బడుగు వర్గాలకు అండగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడని ఘనతగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్ అన్నని ఈ రోజున ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు స్ఫూర్తిగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశయాలు స్ఫూర్తిగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. జగన్ అన్న అంటే ఈ రోజున పేద బడుగు వర్గాల ఆ ఇంటిలో ప్రతి ఇంటిలో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక పెద్ద కొడుకుగా పథకాలు అందిస్తూ ఆ బిడ్డ పంపించిన డబ్బులు తినే నేను బతుకుతున్నానయ్యా, నా బిడ్డ పెద్ద కొడుకు పంపించాడు, నా జగన్ కొడుకు పంపించాడని గర్వంగా ఇవాళ పెద్దవాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఈ దేశంలో ఉన్నాడంటే ఒక రాష్ట్రంలోనే ఉన్నాడు, ఆ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. జగనన్న ముఖ్యమంత్రి ఈ రోజున కైకలు నియోజకవర్గ స్థాయిలో మరి ముదినేపల్లి మండలంలో చిగురుకోట గ్రామ సచివాలయ వ్యవస్థలో ఈ రోజున గడప గడప కార్యక్రమానికి వాళ్ళ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మీడియా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.